అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రాజకీయ మార్పులు చేర్పులు అంతర్గత విషయాలన్నీ కూడా మనం ఈ ఏపీ 175 లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని తణుకు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. తణుకు నియోజకవర్గం 2014లో ఆర్మీల రాధాకృష్ణ గారు టీడీపీ తరఫున గెలిచారు 30,000 పైసలకు మెజారిటీ. 2019 ఎన్నికల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు గెలిచారు వైసీపీ తరఫున. ఆయన గెలిచింది 2195 మెజారిటీ. సో ఇక్కడ 2009లో కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. అప్పుడు ఆయన గెలిచినప్పుడు కూడా 1451 మెజారిటీ. అంటే ఇక్కడ గత 3 ఎన్నికలు పరిశీలిస్తే టీడీపీ ఓడిపోయింది 2 ఎన్నికల్లో. ఓడిపోయిన 2 ఎన్నికల్లో కూడా చాలా తక్కువ స్వల్ప మెజారిటీనే. పైగా 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి 47,700 ఓట్లు వచ్చాయి. సో అందులో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసింది కూడా ఆకుల శ్రీరాములు గారు. సో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన 47,000 ఓట్లలో దాదాపుగా 35,000 ఓట్లు టీడీపీవే. సో అందుకే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 31,000, అందులో టీడీపీ ఓట్లు 35,000 ఉండొచ్చు. సో అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత 3 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన 2 ఎన్నికల్లో కూడా ఆ పార్టీలకు గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ తక్కువ, ప్లస్ ఓట్ల చీలిక ప్రభావం ఎక్కువ అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా లేదా, కారుమూరి నాగేశ్వరరావు గారి పనితీరు ఎలా ఉంది అనేది చూసుకుంటే, కారుమూరి నాగేశ్వరరావు గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు కమ్మ సామాజిక వర్గం. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు, కాపు సామాజిక వర్గ ఓట్లు, బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగానే గణనీయంగానే ఉంటాయి. ఒక రకంగా కాపులే కాస్త ఎక్కువ ఉంటారేమో, బీసీ ఎస్సీ వర్గాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి పర్సనల్గా కొంత ఓట్ బ్యాంక్ ఉంది, పర్సనల్గా మంచి పేరు ఉంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొంత వర్క్స్ చేశాడు అనే మంచి పేరు ఉంది. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారికి 2009లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంత మంచి పేరు వచ్చింది. ఆయన మంచి పనులు చేశాడు, కొంత డెవలప్ చేశాడు అనే పేరు వచ్చింది 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం. కానీ 2014లో ఆయన అక్కడ పోటీ చేయలేదు, ఆయన దొందులూరు వచ్చాడు. 2019లో గెలిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన మీద అనేక ఆరోపణలు. ఆయన మంత్రి అయిన తర్వాత, తాజాగా ఆయన 6 నెలల కిందట 7 నెలల కిందట మంత్రి పదవి వచ్చింది, మంత్రి అయిన తర్వాత కూడా ఆరోపణలు పెరిగాయి. పైగా వైసీపీలో అక్కడ డిస్టర్బెన్సెస్, తణుకు టౌన్లోనే 3 వర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది మీద కొంచెం ఆరోపణలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా అక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవైపేమో గెలుపే చాలా తక్కువ మెజారిటీతో వచ్చింది. సో ఆ తక్కువ మెజారిటీని పెంచుకునే ప్రయత్నంలో కాస్త ప్రజలకు చేరువవ్వాలి, నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ అది అలా కాకుండా అధికారాన్ని అనుభవిస్తూ మా చేతిలోనే అధికారం ఉంది, ఇంకా మేమేం చేసినా చెల్లుద్ది అనే రీతిలో వ్యవహరించడంతో కాస్త కొంతమంది నాయకులు గాడి తప్పారు. నిజానికి కారుమూరి నాగేశ్వరరావు గారు అంత ఆయనకు పర్సనల్గా వచ్చిన బ్యాడ్ నేమ్ కంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే అక్కడ పార్టీ బలహీనపడిందని చెప్పుకోవచ్చు, మంత్రి గారికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టీడీపీకి మొదటి నుంచి కూడా బలమైన క్యాడర్ ఉంది, బలమైన పిల్లర్స్ ఉన్నాయి. సో ఆ పిల్లర్స్ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఇంకా యాక్టివ్ అయ్యాయి. అయ్యో తక్కువ మెజారిటీతో ఓడిపోయాము, మనం ఖచ్చితంగా గెలవాల్సిన సీట్ తక్కువ మెజారిటీతో ఓడిపోయామని అక్కడ టీడీపీ క్యాడర్ ఏమీ చెక్కు చెదరల, పార్టీల మార్పులు కూడా పెద్దగా ఏమీ లేవు. సో రాధాకృష్ణ గారు అడపదడప వారంలో 2-3 రోజులు జనంలో తిరగడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ఇదంతా చేసేసరికి కొంత సెట్ అయింది. అయితే రాబోయే ఎన్నికల ఫలితం ఎలా ఉండొచ్చు, అక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది చెప్పుకోవాలంటే, జనసేన పార్టీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా ఇంటర్నల్గా చాలా బాగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా ఈ నియోజకవర్గంలో బాగానే ఉంది. సో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా గతంతో పోలిస్తే బాగుంది. సో ఒకవేళ ఇక్కడ మళ్ళీ ముక్కోనపు పోటీ జరిగితే, జనసేన టీడీపీ వైసీపీ తలబడితే వైసీపీకి కొంచెం ఇబ్బందికరమే. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన తరపున నిలబడినా టీడీపీ తరపున నిలబడినా నాకు తెలిసి రాధాకృష్ణ గారే నిలబడతారు. టీడీపీ తరపు టీడీపీకే ఈ సీట్, ఎందుకంటే పక్కన ఉన్న తాడేపల్లి కూడా జనసేనకి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తణుకు 100కి 100% టీడీపీకి ఇచ్చే ఛాన్స్లే ఉన్నాయి. సో
రాధాకృష్ణ గారు నిలబడతారు కాబట్టి పొత్తు కూడా ఉంటది కాబట్టి పొత్తు కలిసి వస్తది కాబట్టి 2014 లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నియోజకవర్గం తణుకు నియోజకవర్గం వరకు సో టీడీపీ జనసేన కలిస్తే చాలా నియోజకవర్గాల్లో భారీగా మెజారిటీలు వస్తాయి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సో అలా భారీగా మెజారిటీలు వచ్చే నియోజకవర్గాల్లో తణుకు నియోజకవర్గం కూడా ఒకటి 2014 లో 30948 మెజారిటీ వచ్చింది అంతకంటే బాగా పెరిగే అవకాశం ఉంది ఏది పొత్తు పెట్టుకుంటే లేదు పొత్తు లేకపోతే మాత్రం ఎవరు గెలిచినా 1500 2000 లోనే ఉండొచ్చు మళ్ళీ అదే పరిస్థితి ఉండొచ్చు అన్నమాట సో అది యాజ్ అన్నో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్ థాంక్యూ